హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని కైన్ మాస్టర్లో మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీ ఫోటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. చూసారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫోటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన ప్రాజెక్టు, లిరిక్స్, పార్టికల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ నుంచి క్రియేట్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, టాప్లో ఉన్న ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. టాప్లో ఉన్న త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కిందకు వెళ్ళండి. ఇందులో మీకు డాక్యుమెంట్స్ అని ఉంటుంది, సారీ మీకు డౌన్లోడ్స్ అని ఉంటుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ని ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఆగస్ట్ 19 అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా మీరు ఈ బ్లాక్ ఇమేజెస్కి ఫొటోస్ని రీప్లేస్ చేయాలి. దానికోసం ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ పైన క్లిక్ చేయండి. మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీ ఫొటోస్ దగ్గరకు వెళ్ళి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, సెకండ్ది రీప్లేస్ అండ్ మీ ఫొటోస్ దగ్గరికి వెళ్ళండి, సెకండ్ పిక్ సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా మీ ఫొటోస్ని రీప్లేస్ చేయండి. అయితే రీప్లేస్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మీరు మీ ఫోటోని 9:16 రేషియోలో క్రాప్ చేసుకుంటే ఫోటోలు ఇక్కడ యానిమేషన్స్కి పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి. ఒకవేళ మీకు కట్ చేసుకోవడం తెలియకపోతే నేను స్పెషల్గా వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెట్టాను ఫోటో రీసైజర్ గురించి. ఆ వీడియోని చూసి క్రాప్ చేసుకోండి. ఓకేనా, సింపుల్గా ఉంటుంది, ఫోటో యానిమేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నేను ఫొటోస్ అన్నిటినీ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ఇలా మీ ఫొటోస్ అన్నిటినీ రీప్లేస్ చేసేయండి. ఓకే, రీప్లేస్ అయిపోయింది. వీటికి యానిమేషన్స్ ఉంటాయి, మీరు ఏం చేసే పని లేదు, రీప్లేస్ చేస్తే సరిపోతుంది. అయితే ఒకటి గమనించండి, మీకు స్క్రీన్ మీద మీకు ఇక్కడ ఏమవుతుందంటే కైన్ మాస్టర్ అని కనపడుతుంది కదా, అది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనం ఎడిట్ చేసుకునేటప్పుడే వస్తుంది, కానీ మనకి అది సేవ్ చేసుకున్నాక రాదు. కాబట్టి నేను ఇచ్చే కైన్ మాస్టర్కి మీకు ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ చూపించినా పట్టించుకోవద్దు, మీకు సేవ్ చేసాక రాదు. తర్వాత ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఓకే, ఫస్ట్కి వచ్చి లేయర్ ఆఫ్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాలి. లిరికల్ వీడియో దగ్గరికి వెళ్ళండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ మీకు స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్సు. ఓకే, ఇది క్లిక్ చేసి బ్యాక్కి వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియో బయటకు వస్తుంది. తర్వాత ఈ వైట్ ఇమేజ్ చివరికి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫోటో యానిమేషన్, ఇది క్లిక్ చేసి కిందకు వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ పెంచండి. ఇలా ఓకే పెంచి ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. అండ్ లేయరు అండ్ మీడియా, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లిరిక్ అదే పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి మిక్సర్లో ఆడియో తీసేసి ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఓకే చేసిన తర్వాత మీ ఫోటో కావాలంటే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ ఇంకా పెంచుకోండి, అంటే అవసరాన్ని బట్టి పెంచుకోండి. ఓకే, ప్రతి ఫోటోకి ఇలా పెంచుకుంటే మీకు క్వాలిటీగా కనపడుతుంది ఫోటో. ఓకే, అయితే మీరు చాలామంది అడుగుతున్నారు కదా కైన్ మాస్టర్ కావాలి, కైన్ మాస్టర్ కావాలని. ఫ్రెండ్స్, మీకు చాలాసార్లు చెప్పాను, టెలిగ్రామ్లో ఉందని, అక్కడికి వెళ్ళి చూడండి, మీకైతే దొరుకుతుంది, ఖచ్చితంగా పిన్ లిస్ట్లో ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయండి. రైట్, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సగాన్ని కంటే ఎక్కువ పెట్టి సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.